కదిలే జనసముద్రం మెడారం, అనేక పాయలుగా కలిసే సంగమస్థలి జంపన్నవాగు, విశ్వాసాల మూట డ్రేయింబవళ్లు పూనకాలు తీస్తుంది. మేడారం జాతర యొక్క విశేషాలు ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. చరిత్రకెక్కిన పుకిటి పురాణాల మధ్య అనామక శ్రావ్య గాథలుగా నిలిచిపోయిన వీరి జానపద పురాణ గాథలు అరణ్య గర్భాన ఎగిసిన అస్తిత్వ బావుటాకు ప్రతీకలుగా వెలుగొందుతున్నాయి. 7వ శతాబ్దంలో తమ నివాస స్థలమైన మేడారం నుంచి కోయిదరలు వేట కోసం అడవికి వెళ్లారు. అక్కడ వారికి పెద్ద పులుల కాపలా మధ్య దేదీప్యమానంగా వెలుగుతున్న ఓ పసిపాప కనిపిస్తుంది. ఆ పాపను కోయిదరలు గుడారానికి తీసుకువెళ్లి దాచారు. పాప గూడానికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరిగాయి. కొండదేవతే తమకు పాపరూపంలో సాక్షాత్కరించిందని నమ్మి కోయిదరలు మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. సమ్మక్కను పెంచిన కోయి చక్రవర్తి మేడరాజు తన మేనల్లుడు పడిగిద్దరాజుతో సమ్మక్కకు పెళ్లి జరిపిస్తాడు. ఈ దంపతులకు సారలమ్మ నాగుళ్ళమ్మతో పాటు జంపన్న కూడా జన్మించాడు. అయితే మేడారం పరిగణను పాలించే కోయరాజులు ఓరుగల్లు రాజులకు సామంతులుగా ఉండేవారు. 1 సంవత్సరం పాటు కరువు కాటకాల మధ్య కోయరాజులు కాకతీయులకు కప్పం చెల్లించలేకపోతారు. దీంతో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు సైన్యాన్ని గిరిజనులపైకి యుద్ధానికి పంపిస్తాడు. కాకతీయ సేనల ముందు గిరిజనులు నిలవలేకపోతారు. సమ్మక్క భర్త పడిగిద్దరాజుతో పాటు వారి కుమార్తెలు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజులు కూడా వీరమరణం పొందారు. పరాజయాన్ని తట్టుకోలేక జంపన్న మేడారం సమీపంలోని సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కూడా ఓ కథ ఉంది. కాకతీయ సేనలతో యుద్ధం చేస్తుండగా సంపెంగ వాగు సమీపంలో సేనలు అతన్ని హతమార్చారని మరో కథనం. జంపన్న వీరమరణం పొందిన వాగు కనుక దాన్ని అప్పటి నుంచి ఆయన పేరుతోనే పిలుస్తున్నారు. అమ్మలక్కలు భక్తితో జంటలు పట్టుకొని ఆదమర్చి పూనకంతో ఎగురుతూ తూకుతూ ఉంటారు. వీరు కొత్త చీర రవికలు ధరించి తల వెంట్రుకలు విరబోసుకొని గాజులు వేసుకొని బొట్టు పెట్టుకొని కూడి నడుముకు వడివాళ్ల బియ్యం కట్టుకొని భక్తిభావన వెళ్లి విరిసినట్లుగా ఆరాధనతో వందలాది మంది శివశక్తులు సామూహికంగా శివాలూగే దృశ్యాలు అక్కడ చేరిన వారికి ఆధ్యాత్మిక భావనను కలుగజేస్తాయి. ఈ నేపథ్యంలో సమ్మక్క మహుగ్ర రూపిణిగా విజృంభించి కాకతీయ సేనలను అంతం చేయడం ప్రారంభించింది. స్వైర విహారం చేస్తున్న సమ్మక్కను ఒక కాకతీయ సైనికుడు దొంగచాటుగా బల్లంతో పొడిచాడు. ఆ గాయంతోనే సమ్మక్క నెత్తురొడుతూ ఈశాన్య దిశగా ఉన్న చిలకలగుట్టపైకి వెళ్లి అదృశ్యమవుతుంది. ఆమెను కొందరు కోయలు అనుసరించినప్పటికీ అదృశ్యమైన సమ్మక్క జాడ తెలియలేదు. గుట్ట మీద నాగవృక్షం సమీపంలో వారికి ఒక కుంకుమ భరిణె లభించింది. వారు ఆ భరిణనే సమ్మక్కగా భావించి ఆమె కోసం చాలా రోజులుగా అక్కడే నిద్రాహారాలు మాని ఎదురుచూస్తారు. ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుంకుమ భరిణె లభించిన ప్రాంతంలోనే 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ముత్తైదువలు పండుగను జరుపుకునేవారు. ఈ పండుగే కాలక్రమంలో జాతరగా రూపాంతరం చెందింది. కొద్దిపాటి మార్పులతో ఇటువంటి కథలు అనేకం ప్రచారంలో ఉన్నాయి. జంపన్న ఆత్మహత్య చేసుకోవడం అబద్ధమని అతను ఒక నెత్తుటి గాయాలతో వాగును శుభ్రం చేశాడు కనుకనే దాన్ని జంపన్న వాగు అని పేరొచ్చిందని మరో కథనం. అయితే సమ్మక్క, జంపన్న వంటి కోయవీరులు మరణించారని అంగీకరించడానికి ఆదివాసీలెవరూ సిద్ధంగా లేరు. వారింకా బతికే ఉన్నారని సమ్మక్క భరిణ రూపంలో ప్రతి 2 ఏళ్లకోసారి సాక్షాత్కరిస్తుందని వారి విశ్వాసం. మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంలో వడ్డలదే కీలక పాత్ర. దేవతలను గద్దెకు చేర్చడంలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం. కన్నెపల్లి నుంచి సాయంత్రం సారలమ్మను మేడారంలోని గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. సమ్మక్క కూతురైన సారలమ్మ నివాసం కన్నెపల్లి. మేడారం గద్దెలకు 3 కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామంలోని చిన్న దేవాలయంలో సారలమ్మ కొలువై ఉంది. కడుపు పండాలని కోరుకునేవారు, అవివాహితలు, దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్నవారు, వందలాది మంది తడిబట్టలతో గుడి ఎదుట సాష్టాంగ నమస్కారాలతో తల్లికి వరం పడతారు. దేవతారూపాన్ని చేతబట్టుకొని బయటకు వచ్చిన పూజార్లు సాష్టాంగ నమస్కారాలతో వరం పడుతూ పడుకున్న వారిపై నుంచి నడిచి వెళ్తారు. సాక్షాత్తు సారలమ్మే తమపై నుండి వెళ్తున్న అనుభూతితో భక్తులు తరించిపోతారు. కొండాయి నుంచి గోవిందరాజు, పొనుగొండ నుంచి పడిగిద్దరాజు అప్పటికే సమ్మక్క పక్కన సన్నిధికి చేరుకోగా సారలమ్మతో సహా ఈ ముగ్గురికి పూజార్లు పూజలు నిర్వహిస్తారు. ఇక 2వ రోజు సమ్మక్క గద్దె మీదకు చేరుతోంది. మేడారానికి ఈశాన్యన చిరకల గుట్టపై ఉన్న నార చెట్టు కింద ఉన్న కుంకుమ భరిణ రూపంలో సమ్మక్కను తెచ్చేందుకు పూజార్లు బయలుదేరుతారు. ఆ సమయంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంటుంది. జాతర మొత్తానికి ప్రధాన దేవత అయిన సమ్మక్క రాక కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది భక్తులు చిలకలగుట్ట సమీపంలో పోగవుతారు.
తల్లిని కనులారా చూడాలని తపించిపోతారు. ప్రాణాలకు తెగించి సాహసానికి వడుగడతారు. ఎలాగైనా మహిమాన్విత కుంకుమ భరిణను తాకేందుకు ప్రయత్నిస్తారు. ఎత్తైన ప్రదేశాలు, చెట్లు, చిటారు కొమ్మలెక్కి తల్లి రాక కోసం ఎదురుచూస్తారు. ప్రధాన పూజారి ఒకరే చిన్న కాలిబాటన నడుచుకుంటూ చిలకల గుట్టపైకి వెళ్తాడు. అక్కడ రహస్య ప్రదేశంలో నిక్షిప్తమై ఉన్న సమ్మక్క వద్ద సుమారు 3 గంటల పాటు అతి రహస్యంగా పూజలు నిర్వహిస్తారు. పూజారిపై దేవత పూనగా కుంకుమ భరిణ తీసుకొని అతి వేగంగా కిందకు దిగుతాడు. సమ్మక్కకు స్వాగతం చెబుతూ జాతర అంతా బలులు ప్రారంభమవుతాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న భక్తుల్లో దేవుడు పూనిన శివసత్తువులు ఉగిపోతారు. నలుదిశలు పిక్కటిల్లే జయ జయ ధ్వానాలతో మేడారం దద్దరిల్లుతుంది. గద్దెల వద్దే సమ్మక్కకు ఎదురుకోళ్లతో స్వాగతం పలుకుతారు. కోళ్లను అక్కడికక్కడే బలి ఇస్తారు. దేవతను పట్టుకున్న పూజారిని తాకేందుకు ప్రయత్నించే భక్తులను నివారించడం ఒక పెద్ద సవాలుగా మారుతోంది. మొదట పాము పుట్ట వద్ద, తర్వాత సమ్మక్క గుడిలో ప్రత్యేక పూజల తర్వాత దేవతను కట్టుదిట్టమైన భద్రత మధ్య గద్దెలపైకి చేర్చుతారు. మాఘశుద్ధ పౌర్ణమి గడియలు ప్రవేశించగానే లాంఛనంగా జాతర ప్రారంభమవుతుంది. తల్లి బిడ్డలను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు బారులు తీరుతారు. గద్దెలపై ఆసీనులైన సమ్మక్క, సారలమ్మరు 3వ రోజు అశేష జనావళికి దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాల అనంతరం భక్తులు తల్లులను దర్శించుకుంటారు. కోరికలు తీర్చమని కోరుతూ కానుకలు, మొక్కులు సమర్పించుకుంటారు. నిలువు దోపిడి ఇస్తారు. తలనీలాలు, తులాభారాలు జరిపిస్తారు. ఆడపడుచులుగా భావించిన తల్లులకు మహిళలు వడిబియ్యం పోసి కొల్చుకుంటారు. చీర సారెలు పెట్టి పూజిస్తారు. కట్టలు తెంచుకున్న భక్తితో ఉరకలేస్తున్న భక్తజనం మేడార పరిసరాలు కిటకిటలాడుతాయి. ఈరోజంతా భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. దర్శనానికి వచ్చిన లక్షలాది మందితో గద్దెల ప్రాంగణాలు జనసముద్రమవుతాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలకు దర్శనమిచ్చిన సమ్మక్క, సారలమ్మరు 4వ రోజున తిరిగి వనప్రవేశం చేస్తారు. దీంతో జాతర ముగిసిపోతుంది. దేవతలను గద్దెలకు చేర్చే క్రమంలో పోలీసులు ఏ విధమైన రక్షణ కల్పిస్తారో అంతే కట్టుదిట్టమైన రక్షణ మధ్య దేవతలను సాగనంపుతారు. దేవతలు వనప్రవేశం చేసిన అనంతరం గుండెల నిండా నింపుకున్న దైవత్వంతో భక్తులు తిరుగు ప్రయాణమవుతారు. మర్చిపోలేని మధురానుభూతులను నెమరవేసుకుంటూ ఇళ్లకు పయనమవుతారు. దీంతో అప్పటి వరకు జనసంద్రంగా ఉన్న మేడారం ఒక్కసారిగా నిర్మానుష్యమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.